ఇవాల ఏ పార్టీలు ఉండవు అంతిమంగా నియంత్రణ దారిస్తాయి కానీ ఒక్కడి మర్చిపోతున్నారు కేసీఆర్ ఒక్కడి మర్చిపోతున్నారు ఇవాల ఎంపీటీసీలని నిన్న ఒక మంత్రి ఇద్దరు మంత్రులు బెంగళూరు క్యాంపులో మాట్లాడుతూ వాళ్ళన్న మాటలు ఏంటంటే కలెక్టర్లతో చెప్పి వాళ్ళు ఇన్చార్జ్లు కాబట్టి జిల్లాలో పోలింగ్ ఆ జిల్లా ఎలక్షన్ ఇన్చార్జ్లు కాబట్టి కలెక్టర్లతో చెప్పి కెమెరాలు పెట్టిస్తాం మీకు సెల్ ఫోన్ అలౌ చేస్తాం మీరు ఓటు వేయాలే వేసే ముందు ఫోటో తీయాలి సెల్ ఫోన్ లో మాకు పంపాలి మీకు అందుకే డబ్బులు ఇస్తున్నాం నేను డబ్బులు ఇచ్చి దావతులు ఇచ్చి చివరికి ఏ ప్రజలకైతే ధైర్యం కల్పించి విశ్వాసాన్ని కల్పించి ప్రజలు లీడ్ చేసేటువంటి గ్రామస్థాయి ఎంపీడీసీలు ఉన్నారో ఎంపీపీలు జెడ్పీసీలు ఉన్నారో వాళ్ళకే ఈ గతి పట్టే మాటలు మాట్లాడుతున్నారు ఇవాల నిజంగా చెప్తున్నా మా ఎంపీటీసీలకి మా జెడ్పీడీసీలకి మా ఎంపీపీలకి మీ చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా మీరు గతంలో ఇచ్చిన వాళ్ళ ఓట్లు మీ గురించి పట్టించుకున్న ఒకసారి చూడండి ఓట్లు వస్తేనే నిధులు ఓట్లు వస్తేనే నీకు పిలుపు ఓట్లు వస్తేనే నీకు ఒక భోజనం ఓట్లు లేకపోతే నీ దేకి చూడవల్ లేదు పిలిచిండ్రు క్యాంపులు పెట్టిండ్రు భోజనం పెడతాండ్రు ప్రలోభ పెడతాండ్రు చివరికి ఏమి ఇస్తా అంటాండ్రు 240 కోట్ల నిధులు ఇస్తామని చెప్పి నిన్న ఒక జీవో ఇచ్చాడు చేసిన పనులకే డబ్బులు లేవని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు మీ జిల్లాలో అడగండి ఎక్కడ నిధులు వస్తాయి ఎక్కడ బిల్లులు వస్తాయి ఎక్కడ పెన్షన్లు వస్తాయి ఎక్కడ రేషన్ కార్డులు వస్తాయి ఎక్కడ రోడ్లకు పైసలు వస్తాయి ఎక్కడ కొత్త రోడ్లు వేస్తారు ఎన్నికల బై ఎలక్షన్లు అయితే మాత్రమే వేస్తారు ఇది ఇవాళ జరుగుతున్న తతంగం నేను మా ఎంపీటీసీలకి మా జెడ్పీటీసీలకి మా ఎంపీపీలకి చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా మీరు శోధక శక్తులు గ్రామాలలో ప్రజల్ని నడిపించే శోధక శక్తులు మీ కళ్ళ ముందే మీరు ఫోటో కొట్టుకొని తీసుకురావాలని మాట్లాడుతున్నా అంటే మన మీద ఏం గౌరవం ఉందో మన స్వేచ్ఛకు ఎట్లా భంగం కలుగుతుంది రాజ్యాంగం అంబేద్కర్ గారు గుడిసెల్లో ఉన్నవాడికైనా 10,000 కోట్ల రూపాయల పెద్ద బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కు కల్పించిండు ఒకటే ఓటు హక్కు కల్పించిండు ఆ ఓటు హక్కు ఎవరికి వేయాలనో నిర్ణయించుకునేటువంటి స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం భారత ప్రజానీకానికి ఏ పార్టీలో కొనసాగాలనో ఏ రాజకీయాలు కలిగి ఉండాలనో రాజ్యాంగం హక్కు ఇచ్చింది కానీ ఈయన గారు ఉంటే నా పార్టీలో ఉండాలి వేస్తే నాకే ఓటు వేయాలి ఇతరులకు ఓటు వేయడానికి వీలు లేదు అంటే ఒక్క మాట చెప్పాలంటే ఏ రాజ్యాంగం సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు గెలిచి ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రి అయి రాజ్యాంగాన్ని ప్రమాణం చేసేది పాలిస్తానని చెప్పిండో ఇవాళ ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న వ్యక్తి కేసీఆర్ గారు ఎంతమంది జైలు పెడతావు ఇవాళ కాదు 1977 75లో ఎమర్జెన్సీ వస్తే ఆ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు టీవీలు లేవు ఆనాడు సెల్ ఫోన్లు లేవు సోషల్ మీడియా లేదు కమ్యూనికేషన్ లేదు కానీ కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఒకటే అనుకున్నారు కర్రి కాల్చి వాత పెట్టాలే అని చెప్పి కర్రి కాల్చి వాత పెట్టింది ఇవాళ సోషల్ మీడియా ఉన్నది మీడియా ఉన్నది ఇవాళ అనేక రకాల సమాచార రంగాలు ఉన్నాయి ఈ కాలంలో కూడా మా దగ్గర అయితే సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళకి అందరు తీసుకొని జైలు పెట్టి ఒక్కటి కాదు ఇక చెప్పాలంటే ఒక రోజు పడుతుంది మా దగ్గర జరిగినటువంటి దృష్టాంతాలు ఇవాళ మీరు కూడా అంతరాత్మ సాక్షిగా ఓట్లేయండి ఎంపీటీసీలారా జెడ్పీటీసీలారా ఎంపీపీలారా మీరు కూడా హుజరాబాద్ ప్రజలు ఏం తీర్పిచ్చినా ఒకసారి చూడండి వాళ్ళు సామాన్యులు వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు వాళ్ళు ధర్మాన్ని కాంక్షించిన వాళ్ళు వాళ్ళు ఒకవేళ మేము కనుక నిలబడించకపోతే తెలంగాణ అరిష్టంగా మారే ప్రమాదం ఉందని చెప్పి భావించిన వాళ్ళు దాన్ని మార్చే ప్రయత్నం దాన్ని నిలిపే ప్రయత్నం చేసిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని నిలిపే ప్రయత్నం చేసిండ్రు మీరు కూడా ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టలాగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతున్నాను ఇప్పటికే జరిగిపోయింది జరిగిపోయింది దానికి ఒకరు చెప్పుకోవాల్సిన లేదు ఎవరు కేసీఆర్ గారు పెట్టిందో తెలుసు మీకు వాళ్ళకు ఓటేస్తే ఏం జరుగుతుందో తెలుసు మీకు దయచేసి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను నేను అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు
సిపిలుగా ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్లు మీరు, ఐఏఎస్ ఆఫీసర్లు మీరు. నాకు తెలిసి మీరు బానిసలు కాదు, మీరు బానిసలు కాదు. మీరు రాజ్యాంగబద్ధంగా చట్టం లోబడి పనిచేసేవాళ్ళు. మీరు మీకు డబ్బులు చెల్లిస్తున్నది, మీ జీతభత్యాలు ఇస్తున్నది ప్రజలకు సంభాషణ చేస్తుంది కాబట్టుకోండి. మీరు కేసీఆర్కి నౌకర్లు అనుకుంటాను. మీరు మీరు నౌకరీ ఇలా ఎమ్మెల్యేలుగా మేమైనా ముఖ్యమంత్రిగా వారైనా ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా మీరు ప్రజలకు జీతగాళ్ళు. మీరు యజమానులు కాస్తుమా, మీరు ప్రజలను ఆదేశించే వాళ్ళు కాదు. ప్రజల అవసరాలని రాజ్యాంగబద్ధంగా మీరు నడిపేవాళ్ళు తప్ప దానికి భిన్నంగా పోయేటలు కాదు. మీరు గతంలో ఏం జరిగిందో చూసారు, కర్తవ్యాన్ని మర్చిపోయి ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు పాటిస్తే ఏం జరిగిందో మీరు చూసిండ్రు. ఏది శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. ఏ పార్టీలు పుట్టినాయి పోయినాయి, వ్యక్తులు వచ్చిండ్రు పోయిండ్రు. ఇందిరాగాంధీ లాంటిదే పోయింది, ఎన్టీ రామారావు లాంటిదే పోయిండ్రు. ఇవాళ వీళ్ళు లెక్క కాదు. ఇవాళ నేను చెప్తున్నా, కేవలం భయపెట్టించి ఎప్పుడైతే ఇది ప్రజల మీద విశ్వాసం కోల్పోయిన వాళ్ళు, ప్రజాస్వామ్యబద్ధం గెలవలేని వాళ్ళు దావతులు ఇస్తారు, ప్రలోభ పెడతారు, డబ్బులు ఇస్తారు, అధికార దుర్వినియోగం పాల్పడతారు, గెలిచే ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పటిదాకా ఈ కొద్ది అక్కడక్కడ అప్పుడప్పుడు బై ఎలక్షన్లను మేనేజ్ చేయగలుగుతాం. ఇట్లాంటి ఎంపీటీసీ ఎలక్షన్లా కొంత మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తారు కావచ్చు. కానీ జనరల్ ఎలక్షన్స్ అయితే కొట్టుడు కొడితే దిమ్మ తిరిగిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఇలా ఏది పడితే మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, 2014 కన్నా ముందు ఇచ్చిన నీ మేనిఫెస్టో, 2018లో ఇచ్చిన నీ మేనిఫెస్టో చెప్పినవా కేంద్ర ప్రభుత్వం సహకారంతో నేను రైతు బంధు ఇస్తా అని చెప్పినవా? నువ్వు కేంద్ర ప్రభుత్వ సహకారంతో బండ్లు కొంటున్నా అని చెప్పినవా? నువ్వు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆరోగ్యశ్రీ అమలు చేస్తా అని చెప్పినవా? కళ్యాణ లక్ష్మి ఇస్తా అని నువ్వు ఎంత ప్రగల్భాలు పలికినావు? ఈ దేశంలో ఏ రాష్ట్రం గొప్ప పాలన నాదే అని చెప్పినావు కదా? గొప్ప పాలన నిజమే అయితే ఈ రాష్ట్రం వ్యవసాయ రాష్ట్రం అని చెప్పినావు కదా? ప్రాజెక్టు తెస్తా, నీళ్లు పారిస్తా, పంట పండిస్తా, దేశంలో రిచెస్ట్ రైతు తెలంగాణ ఉంటుందని చెప్పినావు కదా? మరి ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు ఈ డ్రామాలు? ఎందుకు ఈ డ్రామాలు ఆలోచన చేయి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు తేల్చే సందర్భం వచ్చిన తప్పక తెలుస్తారని చెప్పి మనం చేస్తున్నా. తెలంగాణ ప్రజలారా, మేధావుల్లారా, చైతన్యవంతమైనటువంటి యువకుల్లారా, జరుగుతున్న పోకడల మీద దృష్టి పెట్టండి, కొంచెం ఆలోచన చేయండి, కొంచెం పట్టించుకుందాం. తప్పకుండా దీన్ని ఎన్నడో ఒకనాడు నేను మార్చుకునే కనుక ప్రయత్నం చేయకపోతే మనల్ని హరించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఆలోచన చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. నిన్న మెదక్ కలెక్టర్ గారు చాలా స్పష్టంగా ఈటల రాజేందర్కు సంబంధించి, వాళ్ళ జమునా హ్యాచరీస్కు సంబంధించినటువంటి 70.33 ఎకరాలు ఏ రకంగా కబ్జా పెట్టిరు ఏంది అనేటటువంటి విషయాలు చాలా స్పష్టంగా వారు నిన్న చెప్పడం జరిగింది. సో దీంట్లో 49 మంది బీసీలు, 4 ఎస్సీలు, 2 ఎస్టీలు, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి భూముల్ని కబ్జా పెట్టి, అదేవిధంగా ప్రభుత్వ భూముల్ని కబ్జా పెట్టి, వాళ్ళక్కడ నిర్మించినటువంటి పౌల్ట్రీ షెడ్లు కానీ, ప్లాట్ఫారాలు కానీ, రోడ్ల మ్యాపులు కానీ, వాటన్నిటికి సంబంధించి నిన్న కలెక్టర్ గారు, మెదక్ కలెక్టర్ గారు చాలా స్పష్టంగా ప్రజలకు చాలా విషయాలు డీటెయిల్డ్ ఎంక్వైరీ తర్వాత వివరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాస్తవాలు ఈ రకంగా ఉంటే, కబ్జా చేసి తప్పు చేసి ఎస్సీ రైతులు, బీసీ రైతులు, ఎస్టీ రైతుల భూములు మింగేసి వాళ్ళ కడుపు కొట్టి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వీళ్ళు మళ్ళా నిన్న ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరు చాలా దుర్మార్గం. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని మొక్కు నేలకు రాయాలి ఈటల రాజేందర్. ఏమన్నాడు గతంలో, న్యాయము, ధర్మము, నీతి, నిజాయితీ చాలా డైలాగులు కొట్టినటువంటి ఈటల రాజేందర్. మరి 70 ఎకరాల కబ్జా సంగతి ఏంది? ఈ అన్యాక్రాంతమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల భూములు నువ్వు సొంతం చేసుకున్నటువంటి వాళ్ళని బెదిరించి గుండాగిరి చేసి దౌర్జన్యం చేసి అక్కడ బలవంతంగా రోడ్లు కానీ, పౌల్ట్రీ షెడ్లు కానీ, అదేవిధంగా
ఇతరత్ర అక్రమ నిర్మాణాలు నువ్వు కట్టినటువంటి విధానం కానీ ఇవన్నీ ఇవాళ ప్రజల ముందర ప్రజాక్షేత్రంలో వచ్చినాయి. స్వయంగా ఎవరో కాదు ఆ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారే ఈ మ్యాప్ను రిలీజ్ చేస్తున్నారు. సర్వే నెంబర్లతో సహా డీటెయిల్గా వివరాలు ఇచ్చినారు. ఇంకా కూడా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. రీటైల్ రాయందర్ చాలా స్పష్టంగా అచ్చంపేటలో మాసాయిపేట మండలం అచ్చంపేటలో సర్వే నెంబర్ 77, 78, 79, 80, 81, 82, 130 అఖిల్పేటలో సర్వే నెంబర్ 97 మొత్తం 77.33 ఎకరాల సీలింగ్ అసైన్ ప్రభుత్వ భూములను జమ్నా హెచ్చరిస్ కబ్జా చేసినట్టు చాలా క్లియర్గా నిన్న కలెక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా అచ్చంపేట గ్రామ శివారు సర్వే నెంబర్ 81లో 5 ఎకరాలు సర్వే నెంబర్ 130లో 3 ఎకరాలు అసైన్డ్ సీలింగ్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ కూడా జమ్నా హెచ్చరిస్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు చాలా స్పష్టంగా నిన్న కలెక్టర్ గారు చెప్పారు. వీళ్ళు ఇక్కడ నిర్మించినటువంటి పౌల్ట్రీ షెడ్ల నుంచి విపరీతమైనటువంటి కాలుష్యం వస్తున్నాయని చెప్పి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా కంప్లైంట్లు చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా సీలింగ్ ల్యాండ్లలో అసెంబ్లీ ల్యాండ్లలో వీళ్ళ పౌల్ట్రీ నుంచి కోళ్ళ వ్యర్థాలను తీసుకొచ్చి అక్కడ పక్కన ఉన్నటువంటి ఇతర ప్రదేశాల్లో డంప్ చేస్తున్నట్టుగా కూడా నిన్న కలెక్టర్ గారు చెప్పారు. అంటే తప్పు మీద తప్పులు చేస్తూ కబ్జాలు చేస్తారు వీళ్ళే. పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు నోరులేని రైతులను బెదిరించి బలవంతంగా గుంజుకుంటారు. అక్రమ నిర్మాణాలు చేపడతారు అనుమతులు లేకుండా. ఇష్టం వచ్చినట్టుగా వ్యర్థాలను వదిలేస్తారు. ఆ ప్రాంతాన్ని అంత కాలుష్యమయం చేస్తారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ మళ్ళీ దొంగే దొంగ దొంగ నడిచినట్టుగా కలెక్టర్ ఎట్లా చెప్తాడు ప్రభుత్వం ఇట్టే చేస్తుందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్న ఇలా ఈటల రాజేందర్ నువ్వే చాలా సందర్భాలు అన్నావు తప్పు చేసినట్టు నిరూపణ అయితే ముక్కు నేలకు రాస్తాను. వాళ్ళు తప్పు చేసినట్టు నిరూపణ అయింది. 70.33 ఎకరాలు కబ్జా అని చెప్పి కలెక్టరే తేల్చిండు. తేల్చిన తర్వాత ఇక తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాసి ఇప్పటికైనా తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా ఎస్సీ రైతుల భూములు వాళ్ళే వాళ్ళకి ఇచ్చేయాలి, బీసీ రైతుల భూములు వాళ్ళే వాళ్ళకి ఇచ్చేయాలి, ఎస్టీ రైతుల భూములు మా పేద రైతుల భూములు వాళ్ళే వాళ్ళకి ఇచ్చేయాలి. ప్రభుత్వ భూమిని ఏదైతే కబ్జా చేసినో ప్రభుత్వానికి దాన్ని సరెండర్ చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళా ఇష్టం వచ్చినట్టుగా నిన్న మాట్లాడుతున్నటువంటి తీరు చాలా దుర్మార్గం. ఇప్పటికైనా హుజూరాబాద్ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈటల రాజేందర్ ఏంది, ఈటల రాజేందర్ సంగతి ఏంది అనేది ఇప్పటికైనా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని కోరుతున్నా. మీది కూడా నీతి న్యాయం ధర్మం నిజాయితీ అని మాట్లాడే ఈటల రాజేందర్ ఇవాళ ఎంత పెద్ద కబ్జా కోరు, ఎంత పెద్ద దగా కోరు, ఏ రకంగా మా ఎస్సీ ఎస్టీ బీసీల భూములు కబ్జా పెట్టిండు, ప్రభుత్వ భూములు ఎట్లా దిగమింగిండు, ఏ రకంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తుండే ఇంత స్పష్టంగా నిన్న కలెక్టర్ గారు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈయన బుకాయించుడు మీదికి కలెక్టర్ ఎట్లా మాట్లాడతారని చెప్పి కలెక్టర్ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. దీన్ని ప్రజలు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తా ఉన్న ఈటల రాయందని తక్షణమే ఈ భూములన్నీ రైతుల భూములు రైతులకు ఇవ్వాలి, ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఇచ్చి ముక్కు నేలకు రాసి చేసిన తప్పుకు క్షమాపణ కోరాల్సిందిగా నేను ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చట్టపరంగా ఏమేమి జరగాలి అవన్నీ కూడా జరుగుతాయి. చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. ప్రభుత్వం కూడా ఇలాంటి కబ్జా కోర్లను ఇలాంటి దగా కోర్లను ఇలా మా ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల భూములు బలవంతంగా గుంజుకొని వాళ్ళకి ఏ నోరు లేని పేదలు కదా అని చెప్పి వాళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం చేసే ఈ దుర్మార్గుల పట్ల చాలా కఠినంగా ఉండాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇంకా 200 నుంచి 300 ఎకరాల అసైన్డ్ భూములు వీళ్ళ కబ్జాలు ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దగ్గర దగ్గర అచ్చంపేట హక్కింపేట గ్రామాల శివారులలో 579 ఎకరాల అసైన్డ్ సీలింగ్ భూములు ఉన్నట్టు సర్వేలు తేలినట్టు నిన్న కలెక్టర్ గారు చెప్పారు. దాంట్లో 200 నుంచి 300 ఎకరాల భూములు కూడా కబ్జాకు గురైనట్టు అక్కడ ఏరియాలో రైతులు చెప్తా ఉన్నారు. మరి ఆ కబ్జా ఈటల రాజేందర్ చేసిందా, ఆ భూములు ఎవరు కబ్జాలు ఉన్నాయి, ఏందో ఏం కథనో, వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి
విచారణ జరపాలి, కలెక్టర్ గారు వాస్తవాలు నిగ్గుదించాలి, ప్రజాక్షేత్రంలో ఏవైతే వాస్తవాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రజల ముందు పెట్టాల్సిందిగా కూడా నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. ఈ దుర్మార్గుల మీద, ఈ కబ్జా కోర్ల మీద, ఈ దగా కోర్ల మీద ఖచ్చితంగా ప్రభుత్వం చాలా తీవ్రంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటట్టుగా ముందుకు సాగాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నా. వీటన్నిటికంటే ముందుగా ఈటల రాజేందర్ను నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నువ్వు గతంలో మాట్లాడినటువంటి మాటలు అక్కడ కబ్జా, ఎకరం కబ్జా చేసినట్టు, గుంట కబ్జా చేసినట్టు నిరూపించినా ముక్కు నేలకు రాస్తా అన్నావు. ఇవాళ 70 ఎకరాల పైచులకు నువ్వు కబ్జా చేసినట్టు ఇవాళ నిరూపణ జరిగింది, మరి ముక్కు నేలకు ఎప్పుడు రాస్తావు? తర్వాత ఎవరు భూములు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్పినావు గతంలో నువ్వు. మరి ఇప్పుడు ఎస్సీ రైతులు, బీసీ రైతుల భూములు వాళ్ళకి ఎప్పుడు ఇస్తావు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు, ప్రభుత్వ భూములు టైవర్ ఇస్తా అని మాట్లాడినావు గతంలో నువ్వు. మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఎప్పుడు సరెండర్ చేస్తావు? ఇవాళ ఈటల రాజేందర్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈయన నిజస్వరూపాన్ని ఇప్పటికైనా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలాంటి కబ్జా కోర్లు, ఇలాంటి దగా కోర్లు, ఇలాంటి నోరు లేని పేద రైతుల భూములు గుంజేసుకునేటటువంటి ఈ రకమైనటువంటి దుర్మార్గ పనులు చేసే ఈటల రాజేందర్ లాంటి వ్యక్తుల నిజస్వరూపాన్ని గమనించాలని చెప్పి కూడా నేను సమాజాన్ని కోరుతా ఉన్నా. కలెక్టర్ గారు కూడా వెనుక పోవద్దు. నిన్న కలెక్టర్ గారు మీద కూడా ఇష్టం వచ్చినట్టు బెదిరింపు ధోరణితో వీళ్ళు మాట్లాడినారు. ఎస్, నిజాలు నిగ్గుదల్చాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ మీద ఉంది. ఖచ్చితంగా నిజాలు నిగ్గుదల్చాలి. వాస్తవాలు ఏం, అక్కడ ఏం జరిగింది, ఏ రకంగా వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు, అసలు వాస్తవమైనటువంటి పరిస్థితి ఏందో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కూడా. కాబట్టి తద్వారా ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఏందనేది ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా సందర్భంగా నేను కలెక్టర్ను కోరుతా ఉన్నా. ఇంకా కొన్ని ఎకరాలు కబ్జాకు ఉంది అని చెప్పి ఆ చుట్టుపక్కల ప్రాంతాల రైతులు చెప్తున్నట్టుగా వివిధ మీడియా కథనాల్లో చూస్తున్నాం. మరి ఇంకా వీళ్ళ కబ్జాలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? రైతుల భూములు ఉన్నాయా? ప్రభుత్వ భూములు ఉన్నాయా? ఇంకే రకమైనటువంటి భూములు ఈటల రాజేంద్రంలో కబ్జాలో ఉన్నాయో వాటన్నిటి వివరాలు కూడా ప్రజాక్షేత్రంలో బహిర్గతం చేయాల్సిందిగా నేను అక్కడ అధికారులను కోరుతా ఉన్నా, కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఈటల రాజేందర్ బెదిరింపు ధోరణి కలెక్టర్ గారి పట్ల కానీ అధికారుల పట్ల కానీ కూడా అది మంచిది కాదు. నువ్వు తప్పు చేసినట్టు నిరూపణ జరిగింది. తప్పును ఒప్పుకొని లెంపలు చెంపలు వేసుకొని ముక్కు నేలకు రాసి ఇప్పటికైనా ప్రభుత్వానికి సంబంధించిన భూములు ప్రభుత్వానికి, రైతులకు సంబంధించిన భూములు రైతులకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాల్సింది పోయి ఉల్టా కలెక్టర్ను, వారి భార్య కానీ ఈయన కానీ కలెక్టర్ను, అధికారులను బెదిరించినట్టు మాట్లాడు అది సరైనటువంటి పద్ధతి కాదు. ఖచ్చితంగా ప్రజలు వీటన్నిటిని కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజులు ఖచ్చితంగా ఇలాంటి కబ్జా కూరలకు, దగా కూరలకు నోరు లేని పేద రైతుల భూములు గుంజుకునే ఈ భూ కబ్జాదారులకు ఖచ్చితంగా ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతులు ప్రజానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.